అది 2006 సంవత్సరం. సౌత్ ఆఫ్రికాకు చెందిన 21 ఏళ్ల కుర్రాడు క్రికెటర్గా మారేందుకు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడు. క్రికెటర్ అవ్వాలని చెప్పి బలమైన సంకల్పం ఉన్న ఆటలు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. సరిగ్గా ఈ టైంలోనే అతని కుటుంబం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ఇంట్లో వాళ్ళు కూడా క్రికెట్ ఆడింది చాలు, ఏదైనా మంచి జాబ్ చూసుకోమని ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఈ టైంలో ఆ ఆటగాడి యొక్క దుస్థితిని అడ్వాంటేజ్గా తీసుకున్న నాటింగ్హామ్ షేర్ అనే క్రికెట్ క్లబ్ అతనికి ఒక అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. నువ్వు సౌత్ ఆఫ్రికాలో ఆడింది చాలు, ఇంగ్లాండ్లో ఉన్న మా క్లబ్లో జాయిన్ అయితే నీకు బోల్డ్ అంత డబ్బుతో పాటు బంగారు భవిష్యత్ ఇస్తామని చెప్పి కోల్పాక్ డీల్ అనే కాంట్రాక్ట్ను అతని ముందు పెట్టింది. ఇంకేముంది, ఈ డీల్పై సైన్ చేస్తే అతని ప్రాబ్లమ్స్ అన్ని ఇట్టే పోతాయి. అయితే ఈ కాంట్రాక్ట్లో అతని ఆత్మగౌరవాన్ని అణిచివేసి ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే, ఒకవేళ ఆ ప్లేయర్ ఈ డీల్ మీద సైన్ చేస్తే ఇక అతను తన జీవితంలో సౌత్ ఆఫ్రికా తరపున క్రికెట్ ఆడేందుకు వీలు పడదు. ఇంగ్లాండ్లోనే క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఇంగ్లాండ్ తరపునే ఆడాలి. అంటే అతను పూర్తిగా ఒక ఇంగ్లీష్ ప్లేయర్గా మారిపోవాలి. ఏదైతేనే నా గోల్ క్రికెట్, పైగా మంచిగా డబ్బులు ఇస్తున్నారు, నా కష్టాలన్నీ పోతాయి. అందులోనూ క్రికెట్కు పుట్టినలైన ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తే నా రేంజ్ వేరే లెవెల్లో ఉంటుందని ఆ ఏజ్లో ఉన్న ఏ ప్లేయర్ అయినా ఆలోచిస్తాడు. బట్ అతను మాత్రం అలా ఆలోచించలేదు. నా డ్రీమ్ ఎక్కడొచ్చాట క్రికెట్ ఆడడం కాదు, నా దేశం తరపున క్రికెట్ ఆడడం. ఎన్ని కష్టాలు ఎదురైనా పర్వాలేదు, నేను ఇంకా ఎక్కువగా శ్రమించి నా కళను నేనే సాధించుకుంటానని బలంగా సంకల్పించుకున్నాడు. అంతేకాకుండా ఈ సంఘటన జరిగిన 10 ఏళ్లకు అతని దేశం తరపున క్రికెట్ ఆడడం మాత్రమే కాదు, తన నేషనల్ టీంకు క్యాప్టెన్గా మారాడు. అతనే సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఫాఫ్ డు ప్లెసిస్. సో గాయ్స్, చిన్నప్పటి నుండి చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఒక డిఫరెంట్ బ్యాటింగ్ టెక్నిక్తో తన కన్న కళను నిజం చేసుకున్న ఆర్సీబీ నయా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. డూప్లెసిస్ పూర్తి పేరు ఫ్రాన్సిస్ డూప్లెసిస్, అలాగే అతను అందరూ ముద్దుగా ఫ్యాఫ్ అని పిలుస్తారు. ఇక డూప్లెసిస్ 1984 సంవత్సరం జూలై 13వ తేదీన సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియా అనే ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు ఫ్రాన్స్, ఈయన ఒక రగ్బీ ప్లేయర్. 1980వ సంవత్సరంలో ట్రాన్స్వాల్ తరపున పై స్థాయి రగ్బీ టోర్నమెంట్ కూడా ఆడారు. ఇక డూప్లెసిస్ తల్లి ఒక హౌస్ వైఫ్. అయితే అతనికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు డూప్లెసిస్ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో అతను చిన్న వయసు నుండి తన తల్లి దగ్గరే పెరిగాడు. ఇక డూప్లెసిస్ బ్రదర్ మార్సెల్ కూడా ఒక రగ్బీ ప్లేయర్. దీంతో ఫ్యాఫ్ చిన్న వయసు నుండే ఆటల మీద ఆసక్తి పెంచుకున్నాడు. ముఖ్యంగా అతని కుటుంబానికి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉండడం వల్ల అతని స్పోర్ట్స్ ఆడేందుకు చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇక ఈ క్రమంలోనే అతను రగ్బీ మరియు క్రికెట్ మీద చాలా ఇష్టం పెంచుకున్నాడు. అయితే డూప్లెసిస్ తండ్రి తన కొడుకును ఒక రగ్బీ ప్లేయర్గానే చూడాలనుకున్నాడు. దీంతో ఒక్కోసారి బలవంతంగా క్రికెట్ మానిపించి మరీ ఎక్కువగా రగ్బీ ఆడించేవాడు. బట్ అదొక ఫిజికల్ కాంటాక్ట్ ఉండే గేమ్ కాబట్టి చిన్న వయసులో డూప్లెసిస్కు చాలా ఎక్కువగా గాయాలయ్యేవి. ఒకసారి అయితే తన మణికట్టు కూడా విరిగిపోయింది. దీంతో డూప్లెసిస్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత రగ్బీను బాగా తగ్గించి ఎక్కువగా క్రికెట్ పైన ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇక ఆఫ్రికన్స్ బాయ్స్ హై స్కూల్లో చదువుకున్న డూప్లెసిస్ చాలా తక్కువ టైంలోనే తన స్కూల్ టీంలో చోటు సంపాదించాడు. అలాగే మరో సౌత్ ఆఫ్రికా దిగ్గజ బ్యాట్స్మెన్ డివిలియర్స్తో కలిసి స్కూల్ ఏజ్ నుండే బౌలర్స్ను ఉతికారేసేవాడు. దీంతో వీళ్ళిద్దరూ 2003 సంవత్సరం నుండే తమ డొమెస్టిక్ కెరియర్స్ను స్టార్ట్ చేశారు. అయితే స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత డివిలియర్స్ కెరియర్ హైక్ తీసుకుంటే డూప్లెసిస్ కెరియర్ మాత్రం డౌన్ఫాల్ చూసింది. ఇక అదే టైంలో సూపర్ హ్యూమన్ అయిన డివిలియర్స్ ఒకవైపు క్రికెట్ ఆడుతూనే స్పోర్ట్స్ సైన్స్లో డిగ్రీ చేసేందుకు ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. దీంతో డూప్లెసిస్ తల్లి కూడా కొడుకును ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని ఫోర్స్ చేసింది. అయితే రెండింటిని మేనేజ్ చేయడం ఇష్టం లేని ఫ్యాఫ్ తన ఎనర్జీని మొత్తం స్పోర్ట్స్ పైన పెట్టాడు. అలాగే డివిలియర్స్ కూడా కొన్ని నెలల తర్వాత చదువు మానేసి ఆ డిగ్రీ చేయడం వల్ల టైం వేస్ట్ తప్ప మరో ఉపయోగం లేదని ఫ్యాఫ్కు చెప్పాడు. ఎనివే, ఏబీ డివిలియర్స్ అయితే తన అత్యుత్తమ టాలెంట్తో చిన్న వయసులోనే సౌత్ ఆఫ్రికా నేషనల్ టీంలో చోటు సంపాదించాడు. కానీ ఫ్యాఫ్ మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ క్రికెట్ ఆడుతుంటే బెంచ్పై కూర్చుని బాల్ అందించేవాడు. ఈవెన్ అతని డొమెస్టిక్ టీమ్ అయిన టైటన్స్లో కూడా ఫ్యాఫ్కు స్థానం దక్కేది కాదు. దీంతో అతను 2006 సంవత్సరంలో తన గేమ్ను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కౌంటీ క్రికెట్ ఆడాలని డిసైడ్ అయ్యాడు. ఇక అనుకున్నట్టే ఇంగ్లాండ్లోని మ్యాన్స్ఫీల్డ్ హోసేరీ మిల్స్ అనే క్రికెట్ క్లబ్లో జాయిన్ అయ్యి కొంతకాలం పాటు తన బ్యాటింగ్కు పదును పెట్టాడు. సరిగ్గా ఈ టైంలోనే నాటింగ్హామ్ షైర్ క్రికెట్ క్లబ్ డూప్లెసిస్కు మంచి ఆఫర్ ఇచ్చింది. అయితే ఫ్యాఫ్ దాన్ని రిజెక్ట్ చేసి స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఇక 2007వ సంవత్సరంలో మరోసారి కౌంటీలో ఆడేందుకు ఇంగ్లాండ్ వచ్చిన ఫ్యాఫ్ ఈసారి ల్యాంక్షైర్లోని టొట్ మార్డన్ అనే క్రికెట్ క్లబ్లో జాయిన్ అయ్యాడు. అయితే ఆ సీజన్ మొత్తం 28 మ్యాచ్లు ఆడిన డూప్లెసిస్ కేవలం 24 యావరేజ్తోనే బ్యాటింగ్ చేసి మరోసారి ఫెయిల్ అయ్యాడు. బట్ ఆ తర్వాత మాత్రం లోకల్గా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. దీంతో మరోసారి అతని దగ్గరికి కోల్పాక్ డీల్ వచ్చింది. అయితే ఈసారి ల్యాంక్షైర్ వాళ్ళు అతనికి చాలా మంచి డీల్ ఇచ్చారు. 6 నెలల పాటు ఇంగ్లాండ్లో క్రికెట్ ఆడి మరో 6 నెలల పాటు తన సొంత దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడుకోవచ్చని ఆ క్లబ్ వాళ్ళు డీల్ ఆఫర్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్ట్ ఒప్పుకున్న డూప్లెసిస్
2008వ సంవత్సరం నుండి దాదాపు 3 ఏళ్ల పాటు లాంక్షైర్ తరపున ఆడి మంచి గుర్తింపు సంపాదించాడు. అలాగే మరోవైపు సౌత్ ఆఫ్రికా డొమెస్టిక్ క్రికెట్లో టైటాన్స్ తరపున కూడా బాగా రాణించి తన బ్యాటింగ్ టెక్నిక్ను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్తో బౌలర్స్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తూ బ్యాటింగ్ చేసేవాడు. అలాగే 2010వ సంవత్సరంలో కౌంటీ క్రికెట్కు గుడ్ బై చెప్పిన అతను సౌత్ ఆఫ్రికా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించి నేషనల్ సెలెక్టర్స్ని ఎంతగానో ఇంప్రెస్ చేశాడు. ఇక డూ ప్లెసిస్ 2011వ సంవత్సరం జనవరి 18వ తేదీన ఇండియాపై తన వన్డే డెబ్యూ చేశాడు. అలాగే ఆ మ్యాచ్లో నెంబర్ 6లో బ్యాటింగ్కి వచ్చి 60 పరుగులు సాధించి నాట్అవుట్గా నిలిచాడు. అలాగే తరువాత ఇండియా వేదిక జరిగిన వన్డే వరల్డ్ కప్లో కూడా బాగా రాణించినప్పటికీ తన టీం మాత్రం క్వార్టర్ ఫైనల్స్ దాటలేకపోయింది. ఇక డూ ప్లెసిస్ 2012 సంవత్సరంలో తన టీ20 డెబ్యూతో పాటు టెస్ట్ డెబ్యూ కూడా చేశాడు. అలాగే ఆస్ట్రేలియాపై తన ఆడిన డెబ్యూ టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసి ఆ ఘనత సాధించిన 4వ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్గా అదిరిపోయే రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత 3 ఫార్మాట్స్లో కూడా నిలకడగా రాణించడం స్టార్ట్ చేసిన ఫాఫ్ సౌత్ ఆఫ్రికా టీంలో ఒక కీ ప్లేయర్గా మారిపోయాడు. అలాగే 2015వ సంవత్సరంలో వెస్టిండీస్పై తన మొదటి టీ20 సెంచరీ కొట్టి సౌత్ ఆఫ్రికా తరపున 3 ఫార్మాట్స్లో సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇక 2016వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా టెస్ట్ కెప్టెన్గా మారిన డూ ప్లెసిస్ ఆ తర్వాత కొన్ని రోజులకి 3 ఫార్మాట్స్లోనూ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అలాగే సౌత్ ఆఫ్రికా తరపున ఒక మంచి కెప్టెన్గా పేరు సంపాదించి ఆస్ట్రేలియాపై హోమ్ మరియు ఎవే కండిషన్స్లో టెస్ట్ సిరీస్ గెలుచుకున్న ఒకే ఒక్క సఫారీ కెప్టెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. అయితే 2019 వన్డే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా టీం బాగా పెర్ఫామ్ చేయలేదని చెప్పి అతని టీం నుండి తప్పించారు. ఇవి డూ ప్లెసిస్ తాను ఆడిన చివరి వన్డేలో ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టినా గానీ అతనికి టీంలో స్థానం దక్కలేదు. ఇక అదే ఏడాది ఇంగ్లాండ్పై టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఫాఫ్ తన టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అలాగే 2021వ సంవత్సరంలో వైట్ బాల్ క్రికెట్పై ఫోకస్ పెట్టడం కోసం టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. బట్ సౌత్ ఆఫ్రికా బోర్డులో రాజకీయాల కారణంగా డూ ప్లెసిస్ వైట్ బాల్ క్రికెట్లో ఎంత బాగా ఆడినా గానీ అతనికి కావాలనే టీంలోకి తీసుకోవట్లేదు. ఇక డూ ప్లెసిస్ ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే 2011వ సంవత్సరంలో సిఎస్కే టీం అతని 88 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. బట్ ఆ ఏడాది అతనికి సిఎస్కే తరపున డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు. అయితే 2012 సంవత్సరంలో ముంబై ఇండియన్స్పై తన ఐపీఎల్ డెబ్యూ చేసిన డూ ప్లెసిస్ ఆ సీజన్లో మొత్తం 398 పరుగులు సాధించి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఆ తర్వాత 2017వ సంవత్సరం వరకు సిఎస్కే తరపున ఆడిన ఫ్యాఫ్ ఆ టీం బ్యాన్ అయినప్పుడు మాత్రం రైజింగ్ పూణే టీం తరపున 2 ఇయర్స్ పాటు ఆడాడు. అయితే మళ్ళీ 2018 సంవత్సరంలో మరోసారి చెన్నై జట్టుతో జతకట్టిన ఫ్యాఫ్ డూ ప్లెసిస్ లాస్ట్ ఇయర్ వరకు ఆ టీం తరపున అద్భుతంగా రాణించాడు. ఇక ప్రజెంట్ 2022వ సంవత్సరంలో ఆర్సీబీ తరపున క్యాప్టెన్గా బరిలోకి దిగబోతున్న డూ ప్లెసిస్ మొట్టమొదటిసారి ఐపీఎల్లో క్యాప్టెన్గా ఆడబోతున్నాడు. సో ప్లేయర్గా ఐపీఎల్లో అదిరిపోయే సక్సెస్ చూసిన ఫ్యాఫ్ కెప్టెన్గా ఆర్సీబీకు ఎలాంటి ఫలితాలు తీసుకొస్తాడనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఇక డూ ప్లెసిస్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2013వ సంవత్సరంలో తన లాంగ్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఇమా రివసర్ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే వీళ్ళిద్దరికిద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు చాలా కూల్ అండ్ కామ్గా ఉండే డూ ప్లెసిస్ కొన్నిసార్లు మాత్రం వివాదాల్లో చిక్కుకున్నాడు. 2011వ సంవత్సరంలో న్యూజిలాండ్తో వరల్డ్ కప్లో ఓడిపోయినప్పుడు బాగా అప్సెట్ అయిన అతను కైల్ మిల్స్ మాటలకు ఆవేశంతో అతన్ని పుష్ చేశాడు. దీంతో ఆ టైంలో నుండి చంపేస్తామంటూ అతనికి కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి. అలాగే 2016వ సంవత్సరంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఫ్యాఫ్ బాల్ ట్యాంపరింగ్ చేశాడని అతనిపై ఆస్ట్రేలియా మీడియా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసింది. కానీ ఇన్వెస్టిగేషన్లో డూ ప్లెసిస్ నిర్దోషని తేలింది. ఇక క్రికెట్తో పాటు ఫార్ములా 1 రేసింగ్ని ఎక్కువగా ఇష్టపడే ఫ్యాఫ్ ఫ్రీ టైంలో పాటలు పాడతాడు. ఇక డూ ప్లెసిస్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్, అలాగే ఫేవరెట్ బౌలర్ డేల్ స్టెయిన్. సో ఇది గైస్ సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఫ్యాఫ్ డూ ప్లెసిస్ యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నెక్స్ట్ డే.